రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని పొదలకూరు టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొదలకూరు పంచాయతీ పరిధిలోని తోకంచిలో ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మల్లికార్జున్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాలుగేళ్ల ప్రభుత్వంలో వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, అదేవిధంగా రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచించాలని అన్నారు. చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు రాక వైసీపీ నాయకులు ఎంత మదన పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువున్న వారే వైసీపీకి బుద్ధి చెప్పారని, రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అదే విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంకా కూడా అదేదో మాట్లాడుతున్నారు, మా ఓట్లు కాదు, అవేదో పక్క దేశం ఓట్లు అయినట్టు, మన దేశం పట్టభద్రుల ఓట్లు, ఏం మన రాష్ట్రం ఓటే కాదండి, అవి ఏం మాట్లాడతారు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఈరోజు వాళ్ళకి తెలుసు, చెప్తూ పుట్టిన విషయం తెలుసు, రాష్ట్ర ప్రజలు 108 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవి ఇవన్నీ తెలుసు. అయినా కానీ పైకి ఏదో కవర్ చేసుకుంటా మా చెప్తున్నారు. అయినా కానీ నాకు తెలిసి ఇదే విధంగా వెళ్తే వాళ్ళు కూడా సర్వేలు ఉన్నాయి, ఐపాక్ సర్వే ఉంది కదా, వాళ్ళ సర్వేలో కూడా వాళ్ళకి 20-30 సీట్ల నుంచి రావట్లేదు. ఇవన్నీ తెలిసి మేకపోతే కంపెనీ ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు 20 వస్తాయో 30 వస్తాయో నాకు తెలియదు. నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకా కూడా తగ్గుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. విద్యార్థులు కానించి, గృహిణులు కానించి, సామాన్యులు కానించి, వృద్ధులు కానించి, అందరూ ఒకరనేది ఏం లేదు. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, వైసీపీ నాయకులే చాలామంది పైకి చెప్పలేక లోపల వచ్చి బాధపడతా ఉన్నారు. మా దగ్గరకు వచ్చి 4 నుంచి మాకు పనులు లేవు, బిల్లులు లేవు, కాంట్రాక్టులకి అయితే బిల్లులు లేవు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందండి పాలన. ఏ మా ఊరే కాదు, ఏ ఊరికి పోయినా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు అందుకని మేము ఇంటింటికి పోయినప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. రోడ్డు మరమ్మతులు చేశారా లేదా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ప్రతి ఇంటికి ఈరోజు తిరిగి తిరుగుతున్నాము. ఈ కార్యక్రమాన్ని మా సరేపల్లి వర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటింటికి తిరగాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరూ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.